నైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ల్యాండ్ డీల్లో నష్టం వచ్చింది, నువ్వే చెల్లించాలంటూ ఒత్తిడి తేవటంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇదే. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నంలో బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య సూసైడ్ తీవ్ర కలకలం రేపుతోంది. నా చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిఐ గోపి కారణమంటూ నోట్ రాసి పెట్టాడు. భూపాలపట్నంలోని 20 గుంటల భూమిని ఇంటెలిజెన్స్ సిఐ గోపికి అమ్మించాడు శ్యామ్ గౌడ్ అలియాస్ సాబయ్య. ఆ 20 గుంటల భూమిని 50 లక్షలకు కొన్నాడు సదర్ సిఐ. దానిపై 10 లక్షల రూపాయల లాభం వస్తుందని ఆ సమయంలో శ్యామ్ చెప్పాడు. అయితే రియల్ ఎస్టేట్ భూమి తగ్గిపోవటంతో ఫ్లాట్లు అమ్ముడు పోలేదు. దీంతో తనకు వస్తుందని చెప్పిన 10 లక్షల లాభం నువ్వే చెల్లించాలంటూ సదర్ సిఐ వేధించినట్టు శ్యామ్ తన డైరీలో రాశాడు. ఇప్పటికే 6 లక్షలు చెల్లించానని మిగతా 4 లక్షల కోసం హారాస్ చేస్తున్నాడంటూ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడంటూ కొన్ని ఫోన్ కాల్స్ను కూడా రికార్డ్ చేశాడు శ్యామ్. నువ్వు చస్తే నీ భార్య బిడ్డలు బిచ్చమెత్తుకుంటారు తప్ప నాకేంటి అంటూ ఆ ఆడియోలో అవతలి వ్యక్తి మాట్లాడాడు. నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటా, నా భూమిని అమ్ముకుంటా అంటూ నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. ఇక నువ్వు చస్తానంటే నేను సహకరిస్తానంటూ చెప్పడంతో మనస్తాపం చెందిన శ్యామ్ ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. గోపాలకి ఇచ్చిన సార్ అన్నట్టు ఆయనకు భూమి ఇప్పించిండు. ఆ సార్కి ఈయనకేముండదు నాకు తెలియదు కానీ 50 లక్షలకు భూమి ఇప్పితే 4 నెలలు అమ్మి పెట్టి నీకు 10 లక్షలు ఇస్తా సార్ అన్నాడట. 4 నెలలు అయినాక భూమి పోలేదు. మా సారే మా ఇంట్లోకి వెళ్ళి పైసలు పెట్టి మొరం పోయించిండు, కనీళ్ళు వేయించిండు, నా పిల్లల బంగారం అన్ని కుదబెట్టి తెచ్చి ఆ భూమి మీద పెట్టిండు. 10 రూపాయలు దొరికితే ఆ సార్కి ఇస్తా, 10 రూపాయలు దొరికితే నేను తింటా అనుకున్నాను నా భర్త. ఎవరమ్మా గోపాలకృష్ణ అండి? ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టార్చర్ పెట్టిండు నా భర్తను. నా భర్త చిన్న పిల్లగాడు లెక్క నన్ను ఎంబడి రమ్మని పిలిచిండు. మీకేమన్నా ఇప్పిండమ్మా ఈ వారం రోజుల నన్ను ఎంబడి రమ్మని చెప్తే కూడా నేను రెస్టారెంట్కి వెళ్తే కూడా పోయినా మీకు అక్క ఎల్లల్లో లెక్క నేను ఒక అక్కనొక్క చెల్లెను, నా భర్త ఇన్ని పైసలు కట్టలేడు అని చెప్పిన అదంతా కుదరదమ్మ కాయదో రాజిత్తి పోవాలన్నాడు. మేమైనా కానీ 6 లక్షల రూపాయలు కట్టిన ఆయన భూమి ఆయనకే ఉన్నది. నా భర్త రోజు ఊర్ల టార్చర్ పెట్టినట్టున్నాడే నాయన. మీకేమన్నా చెప్పడోడు అమ్మా బాధపడ్డాడు నిన్న మొన్న నుంచి అయితే నీ భార్యతో మాట్లాడి అంటాడు నన్ను ఇట్లా టార్చర్ పెడతాడు అని చెప్పిండు నాకు. కానీ పార్టీ చూసిన అన్నాడు నా భర్త కూడా. నేను నిజమని నమ్మిన లేకుండా నేను ఆయన నిడిచిపెట్టబోదును. ఈ సార్ భూమి పెట్టిన కాంచి నేను షాప్ విడిచిపెట్టా ఆయన ఎంబడే తిరిగిన మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసిన వేశాము. ఇప్పుడు మీ భర్త అనిపోవడానికి అసలు కారణం ఏంటి? నా భర్త అనిపోవడానిక సార్కి పైసలు కట్టేది ఉందని అనిపోయిండు. గదే రాసి ఉన్నది నా పొద్దున వంగ ఉడియాల పాట వస్తుంది 40 లక్షలు కడతాను అని చెప్పిండు. 3:30 ఫోన్ చేసిండు. నా భర్తను ఏం చేసిండో నాకు తెలియదు, ఫోన్లలో ఏం మాట్లాడిండో నాకు తెలియదు. ఫిర్యాదు చేస్తారమ్మా గోపాలకృష్ణ? మేము ఇంకెంతవరకు నేనైతే ఏడుకోలేదు, ఏడికి రాలేదు, నాకెవరు దిక్కు కూడా లేరు. నేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఎట్లా బతకాలి? 8 నెలలు పోతే ఆయన భర్త 1 రూపాయి సంపాదన లేదు. ఆయన పెట్టే టార్చర్కు పిచ్చోడేను నా భర్త. రైట్, ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు. శ్రీనివాస్ చెప్పండి, శ్యామ్ సూసైడ్కి సిఐ గోపి కారణం అనేసి అని నోట్ రాసినట్టు తెలుస్తుంది, అసలు ఏం జరిగింది? మమత, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామం లోపల నిన్న రాత్రి సాంబయ్య అనేటువంటి వ్యక్తి ఇటు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన సాంబయ్యతో పాటు ఇతన్ని శ్యామ్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయం లోపల వీటు ఉరి వేసుకుని ఆత్మహత్య కూడా చేయడం జరిగింది. అయితే గత కొద్ది కాలం క్రితము, ఇటు దాదాపు 1 సంవత్సరం క్రితము, ఇటు శ్యాము రియల్ ఎస్టేట్ వ్యాపారి చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యం లోపల ఇటు వేరే ఒక మిత్రుని ద్వారా ఇటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సిఐ గోపి అనే వ్యక్తి అతనికి పరిచయం అవడంతో
ఆ వ్యక్తి ద్వారా ఇటు గోపికి ఆ భూపాలపట్నం గ్రామం లోపల దాదాపుగా ఒక 20 గుంటల భూమి తక్కువ ధరకు కొనిస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల 20 గుంటల భూమి ఆ సిఐకి కొనిపించి తర్వాత కొద్ది రోజుల లోపలే మనం అమ్మితే దానికి సంబంధించి 6 నెలల లోపలనే ఇంకా రేటు పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ భూమి బాగుంది, దానికి సంబంధించి ఇంకా నీకు వెంటనే 10 లక్షల లాభం అని వస్తుంది అని కూడా చెప్పడం కూడా జరగదు. సెంట్రల్ సిఐ ఎవరైతే ఇటాలియన్ సిఐకి గోపి ఎవరైతే ఉన్నారో ఆ గోపి ఆ ఇటు భూపాలపట్నం లోపల దాదాపు 40 లక్షల పెట్టుబడి పెట్టి ఆ భూమి కూడా కొనడం జరిగింది. ఆ భూమి కొన్న తర్వాత ఇటు ఏదైతే ఇటు శ్యామ్ ఉన్నారో శ్యామ్ పైన వేధింపులు ఎక్కువైనా అని చెప్పుకోవచ్చు. దానిపైన అక్కడ రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి ఫ్లాట్లు చేసిన తర్వాత ఫ్లాట్లు పోకపోవడంతో ఇటు నీ మాటలు నమ్మి ఇటు నేను పెట్టుబడి పెట్టాను, నాకు ఏదైతే నువ్వు అడిషనల్ గా 10 లక్షల రూపాయలు లాభం వస్తుంది అని చెప్పినావో ఆ 10 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి, ఆ ఫ్లాట్ లను నువ్వే అమ్ముకో అని చెప్పి అతని పైన వేధింపులు ఎక్కువడంతో రోజు అని ప్రతి రోజు కూడా నిత్యం ఫోన్లు చేస్తూ వేధించడంతో ఇటు కొద్ది రోజుల క్రితము తన స్నేహితుల దగ్గర మిగతా వ్యక్తుల దగ్గర అప్పులు చేసి ఒక 6 లక్షల రూపాయలు ఇటు ఇంటెలిజెన్స్ సిఐకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల మిగతా 4 లక్షలు ఏవి అనేటువంటి కోణం లోపల ఇంటెలిజెన్స్ సిఐ తనను వేధింపులకు గురి చేశారని చెప్పి మనకు వచ్చినటువంటి ఆడియో రికార్డుల లోపల కూడా తెలవడం జరిగింది. అయితే తన సూసైడ్ నోట్స్ లోపల కూడా ఇటు తన చావుకు కారణం ఇంటెలిజెన్స్ సిఐ అని చెప్పి శ్యామ్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల మిగతా 4 లక్షల కోసం వేధింపులు చేయడమే కాక అక్కడ ఏదైతే చొప్పదండి లోపల స్థానిక సిఐ ఉన్నారో ఆ రవీందర్ కూడా నాకు మిత్రుడు, నేను మీద కేసులు పెట్టిస్తానని చెప్పి వేధింపులు ఎక్కువ అవడంతో నేను రాత్రి ఎవరు లేని సమయం లోపల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇతని మృతికి మాత్రం ఇటు నా మృతికి కారణము సిఐ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే వేధింపులు ఫోన్ లోపల ఎక్కువ టార్చర్ అవ్వడంతోనే నిన్న రాత్రి అతడు ఉరి వేసుకున్నట్టుగా తెలుపుతున్నారు. ఇటు బంధువులు కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి అప్పులు చేసి సిఐకి డబ్బులు కట్టారు, ఎట్టి పరిస్థితి లోపల కూడా ఇటు మాకు న్యాయం చేయాలని చెప్పి బంధువులు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మమత రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.